Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇళ్ల స్థలాల వ్యవహారంలో హైకోర్టులో కీలక ట్విస్ట్. దసరా సెలవుల తర్వాతే అప్పీలు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం పేదలకు ఇస్తున్న ఇళ్ల స్థలాల సైజు విషయంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో అప్పీలు చేసింది. అయితే హైకోర్టు కేటాయించిన డివిజన్ బెంచ్ లో గతంలో తీర్పు ఇచ్చిన సింగిల్ బెంచ్ న్యాయమూర్తి ఉండడంతో దీనిపై రిజిస్ట్రీ కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పేదలకు ఇళ్ల పథకంలోని లోపాలను ప్రస్తావించిన జస్టిస్ ఎం సత్యనారాయణ మూర్తి వాటిపై నిపుణుల కమిటీ అధ్యయనం చేసేంత వరకు స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టవద్దంటూ గతంలో తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుపై ఏపీ ప్రభుత్వం ఇప్పుడు అప్పీలు చేసింది. దసరా సెలవుల ప్రత్యేక ధర్మాసనం జస్టిస్ ఎం సత్యనారాయణ మూర్తి, జస్టిస్ ఆర్ రఘునందన్ రావులతో కూడిన బెంచ్ ముందుకు అప్పీలు విచారణకు వచ్చింది. అయితే ఇళ్ల స్థలాలపై తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణ మూర్తి ఈ బెంచ్ లో ఉండడంతో ధర్మాసనం ఈ అప్పీలు విచారణ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పిటిషన్ ఎవరికి కేటాయించాలనే దానిపై నిర్ణయాన్ని చీఫ్ జస్టిస్ కే వదిలిపెట్టింది. పేదలందరికీ ఇళ్ల పథకంపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలను తగిన బెంచ్ ముందుకు విచారణకు వచ్చే వ్యవహారంపై నిర్ణయం తీసుకునేందుకు దసరాన్ని కొత్త చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ముందు ఉంచాలని రిజిస్ట్రీని డివిజన్ బెంచ్ ఆదేశించింది. ఈ లెక్కలో చూస్తే దసరా సెలవుల తర్వాత ఇళ్ల స్థలాల కేసు అప్పీలు విచారణకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దసరా సెలవుల ప్రత్యేక ధర్మాసనంలో గతంలో తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి ఉండడంతో సెలవుల తర్వాత మరో డివిజన్ బెంచ్ కు చీఫ్ జస్టిస్ ఈ పిటిషన్ ను కేటాయించే అవకాశం ఉంది.